ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ప్రాజెక్టు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేసిందని దానికి వారు ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పమని కూడా ఈరోజు కమిషన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్ట్ ఇవ్వబోతా ఉందో ఆ రిపోర్ట్లో స్టేట్ స్పెసిఫిక్గా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అదేవిధంగా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఒక టిపికల్ టెరైన్ ఉంది. ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మనం 83 మీటర్ల నుంచి 618 మీటర్ల వరకు నీళ్లను ఎత్తడం జరుగుతూ ఉంది. సో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ముఖ్యం. తెలంగాణ ముఖ్యంగా నీళ్ల కోసమే పోరాడింది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కలవకుర్తి, నెట్టంపాడు, భీమా లాంటి ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్కు వచ్చే 5 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కమిషన్కు రాసినటువంటి లేఖను అందజేయడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ ఈరోజు దేశంలోనే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి అది కూడా మనం పూర్తి చేసి ప్రజలందరికీ నీళ్ళు ఇస్తున్నాం కనుక దాని మెయింటెనెన్స్కు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ గ్రాంట్ను తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి కమిషన్ వారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఇంటింటికి త్రాగునీరు ఇవ్వడం కోసం నిధులు ఇస్తూ ఉంది. కానీ తెలంగాణ, గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాలు ముందే ఈ త్రాగునీటి పథకాలను పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇస్తున్నాయి కనుక మా రాష్ట్రాలు నష్టపోవడానికి వీల్లేదు. మా రాష్ట్రాలకు ఏ పూర్తి చేసుకున్నాం కనుక మెయింటెనెన్స్ గ్రాంట్ను అక్కడ వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు కానీ, ఉద్యోగస్తుల శాలరీస్ కానీ, అదర్ మెయింటెనెన్స్ వర్క్స్కు సంవత్సరాల వారీగా మెయింటెనెన్స్ గ్రాంట్ను పూర్తిగా ఇచ్చే విధంగా 15th ఫైనాన్స్ కమిషన్లో మీ రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కమిషన్ వారిని మేము కోరడం జరిగింది. అయితే మేము కోరినటువంటి 2 అంశాల మీద కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది, కొత్త రాష్ట్రమైనా కూడా మీ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం పనితీరును మేము ప్రశంసిస్తూ ఉన్నాం. అత్యంత వేగంగా ఈరోజు కాళేశ్వరం కూడా పూర్తి చేశారు కనుక మీ యొక్క రిక్వెస్ట్ను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి కమిషన్ వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఈరోజు మాట్లాడుతూ మా కమిషన్ యొక్క కాలపరిమితి 1 సంవత్సర కాలం పెరిగింది కనుక రీజనల్ కాన్ఫరెన్స్లు పెట్టాలనుకుంటున్నాం. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రీజనల్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో పెట్టే విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ హైదరాబాద్లో పెట్టినట్టయితే వారు చైర్మన్ గారు, నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ను కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను, మీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రాజెక్ట్ బాగుందని మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ని కూడా చూస్తానని చెప్పి కూడా చైర్మన్ గారు ఈరోజు చెప్పడం జరిగింది. మేము కూడా వారిని ఆహ్వానించాం. రీజనల్ కాన్ఫరెన్స్ ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం హోస్ట్ చేస్తుంది, ప్రాజెక్ట్ను కూడా చూడాలని చెప్పి కూడా వారిని మేము ఆహ్వానించడం జరిగింది. ఆ విషయాలు కూడా వారికి చెప్పామంటే అది వీరి సబ్జెక్ట్ సంబంధం లేదు. సో ఆ విషయాలు కూడా కమిషన్ వారు అడిగారు, జిఎస్టీ మీ రాష్ట్రం క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత వస్తున్నాయి అని అడిగారు. ఫస్ట్ టైం అంటే గత 4 సంవత్సరాలు మా క్లెయిమ్స్ రాలేదు, కానీ ఈ సంవత్సరం మా క్లెయిమ్స్ ఉన్నాయి. ఆ క్లెయిమ్స్లో జిఎస్టీలో 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పెండింగ్ ఉంది, ఐజిఎస్టీలో కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి బకాయిలో ఉంది. ఆ విషయాలన్నీ కూడా వారికి మేము చెప్పడం జరిగింది. అయితే వీరి సబ్జెక్ట్ ఏంటంటే ఈజ్ ఓన్లీ ఏ రికమెండరీ బాడీ 15th ఫైనాన్స్ కమిషన్, కనుక మన రాష్ట్రానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు మీ యొక్క రికమెండేషన్లో పొందుపరిచి ఇవ్వండి, మా రాష్ట్రం పూర్తి చేసింది, మా దగ్గర ఉండే టిపికల్ టెరైన్ దృష్ట్యా మా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇంత భారీ ప్రాజెక్టులు చేపట్టింది కనుక వాటి మెయింటెనెన్స్కు ప్రతి సంవత్సరం కూడా నిధులు ఇచ్చే విధంగా ఈ మిషన్ భగీరథ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కలిపి 52,700 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖను వారికి ఇచ్చి గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. గతంలో జనాభా లెక్కల ప్రకారం 1970 తీసుకోవాలని మీరు అడిగారు కదా, ఇప్పుడు ఏంటి పద్ధతి ప్రకారం డెవల్యూషన్? సో మేము ముఖ్యంగా డెవల్యూషన్ ఎట్లా, వాళ్ళు ఏమన్నారంటే కొంచెం బాగా తగ్గుతూ ఉన్నాయి, రెవెన్యూస్ బాగా తగ్గుతూ ఉన్నాయి, కొంచెం టిపికల్గా ఉంది, కమిషన్ పని ప్రారంభించినప్పుడు కొంత బాగున్నప్పటికీ కూడా రాను కూడా బాగా తగ్గుతూ ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం స్టేట్ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వడం లేదు,
నెక్స్ట్ మేము ఇచ్చేది 5 ఇయర్స్కి ఇస్తా ఉన్నాం, దాంట్లో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సూచనను మేము పరిశీలిస్తామని సానుకూలంగా చెప్పడం జరిగింది.